నగరం దాటాక జాతీయ రహదారులు బాహ్య వలయ రహదారిపై రాత్రివేళ ప్రయాణం భయానకంగా మారింది. అసలే నిర్మానుష్య ప్రాంతాలలో నిండి ఉండే పరిసరాలు రాత్రైతే చాలు బితికొలుతుంటాయి. రింగ్ రోడ్డుపై చాలా వరకు వీధి దీపాలే లేకపోగా సర్వీ రహదారుల్లో అయితే అసలు ఎక్కడా వెలిగే ఉండడం లేదు. రింగ్ రోడ్డుపై రాత్రిపూట మహిళలతో కలిసి ప్రయాణించడం ఓ సాహస్య కృత్యమైనే చెప్పాలి. ఎక్కడైనా మృగాళ్ళు గనుక పొంచుముంటే ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. శంషాబాద్లోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ సమీపంలో టోల్ ప్లాజా వద్ద యువ వైద్యురాలు దిశ దారుణ హత్యదంతమే ఇందుకు నిదర్శనం. 24 గంటలు వాహనాలు సంచరించే ఆ ప్రాంతంలోనే అంతటి దారుణ పరిస్థితులు నెలకొంటే చిమ్మ చీకట్లతో నిండి ఉండే రహదారి పరిసరాల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహకందనంత భయంగా మారింది. బాహ్య వలయ రహదారి రాజధాని నగరం చుట్టూ దాదాపు 185 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు గల మార్గంలో మాత్రమే వీధి దీపాలున్నాయి. సైబరాబాద్ ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మార్గంలో రాకపోకలు సాగుతాయి కాబట్టి వీటిని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. ఇది 23 కిలోమీటర్లు మాత్రమే, మిగిలిన 134.7 కిలోమీటర్ల మేర దీపాలేవు. ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు అయితే చిమ్మ చీకటే. రహదారి చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లే దారులు మినహా మిగిలిన ప్రాంతమంతా చెట్టు చేమలు ఉండడంతో నిసి వాతావరణం భయగొల్పుతుంది. We'll be right back.